తెలుగునాట జల రవాణా అనగానే ముందుగా గుర్తొచ్చేది బకింగ్హం కాలువ సాగునీటి కాలువల నిర్మాణంతో స్వతంత్ర్యం రాకముందు నుంచే జలరవాణాకు అవకాశం కలిగింది అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంతో కాకినాడ నుంచి మద్రాస్ వరకు అప్పట్లో సరుకు రవాణా జలమార్గంలోనే జరిగేది అప్పట్లో సాగునీటి కాలువల లోకల వద్ద పడవల రాకపోకలకు ప్రత్యేక మార్గం ఉండేది ఈ పడవల వల్ల పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకు డెబ్బై ఏళ్ల పాటు కాకినాడ మద్రాస్ జల రవాణా మార్గం రద్దీగా ఉండేది పద్దెనిమిది వందల యాభై నాటికి ధవళేశ్వరం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కూడా అందుబాటులోకి రావడంతో సాగునీటి కాలువలనే జలరవాణాకి కూడా వాడుకున్నారు సముద్ర మార్గంలో కాకినాడ తీరానికి వచ్చే సరుకులను అక్కడి నుంచి పడవల్లో గోదావరి కాలువలో సామర్లకోట మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్ వరకు తరలించేవారు అక్కడి నుంచి గోదావరి నదిని దాటి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి ఆపై ఏలూరు వద్ద ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే ఏలూరు కాలువకు అనుసంధానం చేయడంతో విజయవాడ వరకు సరుకు రవాణా జరిగేది అక్కడి నుంచి మళ్లీ తెనాలి వైపు వెళ్లే కృష్ణా కాలువ ద్వారా చీరాల వరకు చీరాల దాటిన తరువాత రొంపేరు ద్వారా పెదగాంజాం వద్ద బకింగ్హం కెనల్లోకి పడవలు వెళ్లేవి అక్కడి నుంచి పులికాట్ వరకు వెళ్లి ఆ తరువాత మద్రాసుకు ఈ సరుకు రవాణా జరిగేది ఈ కాలువ పొడవు ఏపీలో రెండు వందల యాభై ఏడు కిలోమీటర్లు తమిళనాడులో నూట అరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది వందల తర్వాతే రైల్వేల విస్తరణ జరిగింది మద్రాస్ కల్కతా మార్గంలో కృష్ణా గోదావరి నదులపై రైలు వంతెనల నిర్మాణంతో రైలు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి అంతవరకు అన్ని రవాణా అవసరాలను ఈ బకింగ్హమ్ కాలువే తీర్చేది చివరకు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో మద్రాస్ ప్రాంతంలో వచ్చిన కరువును ఎదుర్కొనేందుకు కాకినాడ ప్రాంతం నుంచి ఆహార ధాన్యాలను కూడా ఈ కాలువ ద్వారానే తరలించారు మనకు ఈ బంకింగ్ హ్యామ్ కెనాల్ అనేది బ్రిటిష్ వారు వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ప్రతిపాదించారు ఇన్లాండ్ నావిగేషన్ అనేది ఈ సోర్స్ని కూడా మనకు ఈ గోదావరి డెల్టా సిస్టంలో సరర్ధర్ కాటన్ గారు ఆనాడే ప్రతిపాదించి మనకు ఈ రకంగా వాటర్ వే ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ని ఇది చేయొచ్చుని ఆ రోజు డిజైన్ చేసిన కాలువలే ఈ ఈనాటికి జరుగుతున్నవి రోడ్ వే కానీ అలాగే రైల్వే ద్వారా కానీ వాటి ద్వారా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా అయిపోతుంది మనకు దీని ద్వారా ఇప్పుడు జరుగుతున్న పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ హండ్రెడ్ రూపీస్ పెరిగి పై మాటలే ఉన్నాయి అదే వాటర్ వే ద్వారా అయితే మనకు మనకు అక్కడ హండ్రెడ్ రూపీస్ అయ్యే బదులు ఇక థర్టీ రూపీస్ అయిపోతుంది ఈ రకంగా మనకు ఎన్నో లాభాలు చేకూర్చే ఈ వాటర్ వేని కూడా కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఈ వాటర్ ఇన్లాండ్ నావిగేషన్ని డెవలప్ చేస్తే ప్రజలకందరికీ కూడా దేశానికి కూడా మంచి ఇది కలుగుతుందని భావిస్తున్నాను ఇన్లాండ్ నావిగేషన్ గురించి సంబంధించి ఒక యూనిట్ కూడా మేము చేసి దాన్ని కూడా ప్రై ఇన్వెస్టిగేషన్ చేసాము ఎలా వెళ్తుందనేది కూడా బ్రిడ్జెస్ కూడా కొత్తగా మోడనేషన్ వచ్చిందానికి కూడా ఇన్లాండ్ నావిగేషన్ మోడల్లోనే ఆ హైట్కు సర్టన్ హైటు మెయింటైన్ చేస్తూ అవి ప్రతిపాదన చేసి రెడీగా ఉన్నాము ఇప్పుడు కెనాలు ఉంది కొన్ని చోట్ల ఇప్పుడు వైడెనింగ్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల స్ట్రెంథనింగ్ చేయాల్సి వస్తుంది కెనాన్ లెవెల్ డెప్త్ ఆఫ్ వాటర్ని మనము మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలంటే అన్ని ఓల్డ్ స్ట్రక్చర్సు వీటన్నిటికి కూడా మనం రిపేరింగ్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పడవలకు అనుగుణంగా ఈ షిప్పింగ్ వీటికి అనుగుణంగా మనము ఇవన్నీ కూడా డిజైన్ చేయడానికి ఇవన్నీ ప్రతిపాదనలు అన్నీగా రెడీగా ఉన్నాయి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఇస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాము అప్పటి మద్రాస్ గవర్నర్ డ్యూక్ ఆఫ్ బకింగ్హమ్ పేరు మీద దీనికి బకింగ్హమ్ కెనల్ అనే పేరొచ్చింది పద్దెనిమిది వందల ఆరులోనే ఈ కాలువ అందుబాటులోకి వచ్చింది కానీ ఆ తరువాత ప్రకాశం బ్యారేజ్ కాటన్ బ్యారేజ్లు అందుబాటులోకి రావడం పులికోట్ నుంచి దుగరాజపట్నం వరకు కాలువను అనుసంధానం చేయడం వంటి ప్రయత్నాలతో పద్దెనిమిది వందల డెబ్బైల తరువాత బకింగ్హమ్ కెనాల్కి వైభవం వచ్చింది ఈ కాలువల్లో ప్రయాణించే పడవలను తమ చిన్నప్పుడు చూశామని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు ఇంకా ఎలుపుగా ఉండేది బాగా నీటుగా ఉండేది చెట్లు జాములు ఏమీ లేవు బాగా శుభ్రం క్లీన్గా ఉండేవి పడవలు వెళ్తూ ఉండేవి మొత్తం పోవటం పడవలు ఉండేవి మేము చూసాము ఇక నీ చెరువులు వచ్చిన కాడి నుంచి అన్నీ ఆగిపోయినాయి ఇటు ఇటు పోవటం ఇటు రావటం ఇటు రొంపేటుకు పోతూ ఉంటాయి ఇటు కనపడతాం మేనకు వెళ్ళిపోతాయి అంత పడవలను సాఫ సాప కట్టి ఆయన వదిలితే గాలి అసలు అది వెళ్ళిపోతూ ఉంటుంది అనంత మడిసి పొట్టుకుంటాడు మడిసి సుక్కాన్ని తిప్పుతూ ఉంటుంటే సెంటర్ని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పట్లో బకింగ్హమ్ కెనాల్ వెడల్పు ముప్పై రెండు మీటర్లుండేది దాంతో అన్ని రకాల పడవలు సులువుగా రాకపోకలు సాగించేవి కానీ ప్రస్తుతం అనేక చోట్ల ఆక్రమణలకు గురైన ఈ కెనాల్ చిన్న పిల్లకాలువను తలపిస్తోంది అయితే బకింగ్హమ్ కెనాల్ను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది వివిధ ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి పద్నాలుగు వందల కోట్లు వెచ్చిస్తే వినియోగంలోకి తీసుకురావచ్చని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వేల ఏడులో తెలిపింది ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇన్లాండ్ వెజల్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిని కేంద్రం ఆమోదించింది దాంతో జలరవాణాకు నేషనల్ వే ఫోర్గా పిలుచుకునే బకింగ్హమ్ కెనాల్ మళ్లీ వినియోగంలోకి వస్తుందని చాలామంది ఆశిస్తున్నారు రోడ్డు రైలు మార్గాలతో పోలిస్తే జల రవాణా ఖర్చు తక్కువ కాబట్టి ఈ కాలువను అందుబాటులోకి తీసుకురావాలని అంతా కోరుకుంటున్నారు కాకినాడ చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని కాకినాడ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ బీబీసీతో అన్నారు విషయం మాకు తప్ప మేము దాన్ని యాక్చువల్గా చూడలేదు మా నాకు కానీ పేరు తెలుసు ట్రాన్స్పోర్ట్లు జరగడం తెలుసు అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా దాన్ని పునరుద్ధరించాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా అది చేసినట్లయితే ప్రజలకి ఈ పెరిగినటువంటి డీజిలు పెట్రోలు రేట్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ నిత్యావసర వస్తువులు కానివ్వండి మిగిలిన వస్తువులు కానివ్వండి ఈ బింగం కనాల్ ద్వారా తెచ్చుకోవడానికి సదుపాయం ఉంటుంది తక్కువ ఖర్చుతో వస్తుంది అందుచేత ప్రభుత్వం చేయాలని అనుకుంటుంది ప్రజలకు ఉపయోగపడేది కనుక ఖచ్చితంగా ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసి ఏదైతే మనకి మద్రాసు నుంచి కాకినాడ వరకు పెట్రోల్ కారిడార్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేయాలని అనుకుంటున్నారో దానికి బాగా ఉపయోగపడుతుంది నా నమ్మకం పర్యాటకంగాను ఈ జల మార్గాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి కానీ ఆచరణ రూపం దాల్చలేదు